వేద మంత్రోచ్చారణల మధ్య భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాములూరి కళ్యాణం సందర్భంగా భద్రాద్రి భక్తజన సంద్రంగా మారింది. కళ్యాణ ఘట్టాన్ని కనులారా చూసి పునీతులయ్యారు భక్తజనులు. రామయ్య కళ్యాణాన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. అందరికీ భక్తులందరికీ కూడా దర్శింపజేస్తున్నారు మాంగళ్యాన్ని. ఆ మాంగళ్యాన్ని సేవించండి. మూడు మాంగళ్యాలు ఉంటాయి ఆ మంగళసూత్రంలో. మధ్యలో పెద్ద పథకంతో ఉండేది దశరథ మహారాజు గారి యొక్క గుర్తుగా ఉండే పథకం. దానికి కుడివైపున జనక మహారాజు గుర్తుగా చేయించినటువంటి పథకం. ఏ గుర్తు లేకుండా సాదాగా ఉండేది మనందరి తరఫున రామదాసు గారు చేయించిన పథకం. మూడు పథకములతో త్రిపథకములతో మాంగళ్య ధారణ రామచంద్ర ప్రభు యొక్క శ్రీహస్తముల మీదుగా జరుగుతుంది. త్రైలోక్యం మంగళం గురు జానకీ రమణ గోవింద రామ గోవింద భద్రాద్రివాస గోవింద. మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత వారణి మాయుడని ఒక ప్రత్యేకమైనటువంటి సేవ.